గుంటూరు జిల్లా తెనాలి కౌన్సిల్ సమావేశంలో టీడీపీ కౌన్సిలర్ దేశ్ యుగంధర్పై వైసీపీ కౌన్సిలర్లు దాడి చేశారు. నవరత్నాల పథకంలో భాగంగా గడప గడపకు పనుల్లో సింగిల్ టెండర్ ఆమోదం అంశంపై తెలుగుదేశం సభ్యుడు అభ్యంతరం తెలపగా వైసీపీ కౌన్సిలర్లు మాట్లాడకుండా కూర్చోమని ఎదురుదాడికి దిగారు. తెలుగుదేశం పార్టీ సభ్యుడు తనకు మాట్లాడే అవకాశం లేదా మీరే కూర్చోడని బదిలిచ్చారు. దాంతో వైసీపీ 33వ వార్డు కౌన్సిలర్ ఎగబడి తీవ్రంగా దాడి చేశారు. కౌన్సిలర్లు అందరూ అడ్డుకున్నా ఆగకుండా వెంటపడి పదే పదే దాడి చేశాడు. అనంతరం దాడికి నిరసనగా పోడియం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దాడి అనంతరం కౌన్సిల్ సమావేశం నుంచి వైసీపీ కౌన్సిలర్లు వెళ్ళిపోయారు.